हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू क्षत्रिय वंटलू ई रोजु ओक चक्कटी सिंपल हल्वा तैयार चेयबोतुन्नामंडी रा पपाया तो पच्ची बोपाई काय पच्ची बोपाई तो इंत मंची हल्वा चेयोच्चनी नाकु कूडा इप्पुडे तेलिसिंदंडी इंतकु मुंदु नेनु एप्पुडु चेयलेदु प्रासेस लोकि वेळ्ळबोये मुंदु वीडियो नच्चिते लाइक चेयंडी అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి తోటి వారితో ఈ చక్కటి హల్వా షేర్ చేసుకోండి సో చూపించిన విధంగా పచ్చి బొప్పాయికాయ పీల్ అవుట్ చేసుకోండి చక్కగా ఆ పాలు అవి పైన తొక్కలో మాత్రమే ఉంటాయండి లోపల ఉండవు ఒకసారి పీల్ అవుట్ చేసిన తర్వాత మీకు ఆ పాలు అవి కనపడవు బొప్పాయికాయలో సో ఒక చిన్న ప్రొసీజర్ క్లీనింగ్ ప్రొసీజర్ చూపిస్తాను అలా చేసుకోండి చక్కగా బొప్పాయికాయని ఇలా నాలుగు ముక్కల కింద ఫస్ట్ కట్ చేయండి చక్కగా లోపల ఉన్న ఆ సీడ్ ఆ గింజ తీసేయాలండి ఎందుకంటే ఆ గింజలో చిరుచేదు ఉంటుంది సో మీరు బొప్పాయికాయతో కూర చేయాలన్నా హల్వా చేయాలన్నా స్వీట్ చేయాలన్నా ఏ చేయాలన్నా ఈ పార్ట్ క్లీన్ చేయటం అవసరం అండి సో చూపించిన విధంగా కత్తితో చక్కగా అలా గీరేయండి ఆ గింజ గింజను అంటుకున్న ఆ తెల్లటి పార్ట్ క్లీన్ చేసేసారంటే ఆ బొప్పాయికాయ ముక్కలు పర్ఫెక్ట్గా మీకు వాడుకోవడానికి వీలుగా ఉంటాయి డన్ ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్గా ఉన్న ఈ బొప్పాయికాయ ముక్కలు గ్రేటర్తో చక్కగా మనం సన్నగా గ్రేట్ చేసేసుకుందాం వన్స్ ఆ గ్రేట్ చేసేసుకున్నాం అంటే అక్కడి నుంచి కరెక్ట్గా ఒక 15 మినిట్స్లో ఒక అద్భుతమైన స్వీట్ షాప్లో కూడా మీకు ఆ క్వాలిటీ దొరకదండి అంత మంచి హల్వా తయారు చేసుకోవచ్చు చూసారా ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకోండి సన్నగా అలాగే ప్యాన్ పెట్టేసుకుని ఓ 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దేశీ ఘీ చక్కటి స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది రెగ్యులర్ నెయ్యితో కూడా చేసుకోవచ్చు చక్కగా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఓ 10-12 క్యాషియో నట్స్ అలాగే బాదం ఒక 10-12 బాదం సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది మనం స్వీట్లో వాడుకోవడానికి కొంత గార్నిష్ కూడా వాడుకుందాం చక్కగా నూనెలో ఆ జీడిపప్పు బాదం వేగినవి పక్కకు తీసి పెట్టేసుకుంటాను ఇదే మిగిలిన నెయ్యిలో మనం స్వీట్ తయారు చేసుకోబోతున్నామండి అలా చేసినందువల్ల ఈ బాదం పప్పు జీడిపప్పులో ఉన్న ఆ ఫ్లేవర్ ఈ నెయ్యిలోకి వచ్చింది తద్వారా అదే ఫ్లేవర్ బొప్పాయికాయ ఆ గ్రేడ్లోకి కూడా వెళ్తుంది సో మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బొప్పాయికాయ తరుగును మాత్రం మీరు ఒక 10 నిమిషాల పాటు ఓపిక్గా ఆల్మోస్ట్ సగం పాట అయిపోవాలండి అప్పటి వరకు మీరు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఇక్కడ నేను 2 కప్పుల బొప్పాయి తరుగు తీసుకుంటే అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి నేను యాక్చువల్గా ఈరోజు బెల్లంతో స్వీట్ తయారు చేశాను మీరు షుగర్తో కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా ఆ బెల్లం మెల్ట్ అయ్యి ఆయిల్ బయటికి రావాలి అంటే ఆ నెయ్యి బయటకు వచ్చేంతవరకు నిదానంగా కదుపుకుంటూ ఆ పాకం వచ్చేంతవరకు బెల్లం కుక్ చేసుకోండి వన్స్ కుక్ అయిందని మీకు అనిపించిన తర్వాత ఆయిల్ అంటే నెయ్యి బయటికి కనపడ్డ తర్వాత కొంచెం మిల్క్ మేడ్ వాడామండి వాడుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు కంపల్సరీ ఏం లేదు వాడిన 2 టీ స్పూన్స్ ఎక్కువ అక్కర్లేదు సో కొంచెం ఇలైచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను డన్ ఆల్మోస్ట్ చక్కటి స్వీట్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా స్టార్ హోటల్ క్వాలిటీ స్వీట్ పచ్చి బొప్పాయికాయతో ఇంట్లో తయారు చేసుకోవచ్చండి సో ఫైనల్గా నెయ్యిలో వేపుకున్న ఆ జీడిపప్పు బాదం పప్పు చక్కగా పైర్ నుంచి గార్నిష్ చేసేసుకోండి తినేటప్పుడు ఆ జీడిపప్పు అవి పలుకులు పంటి కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి హల్వా సో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ క్వాంటిటీ చక్కగా ఒక 3 కప్పులు అవుతుందండి అంటే ఒక 3 లేదా 4 ఎంజాయ్ చేయొచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ ఫ్రెండ్స్ ఈ ప్రొసీజర్లో గాజర్ హల్వా చేసాం అలాగే గుమ్మడికాయ హల్వా చేసాం కానీ పచ్చి బొప్పాయికాయతో రా పపాయాతో కూడా చక్కటి హల్వా తయారు చేయొచ్చండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేషన్స్ గ్యారంటీ రెసిపీ అండి సో ప్రొసీజర్ చూపించిన విధంగా ఫాలో అవ్వండి అలాగే
పచ్చిపప్పాసుకాయతో ఫ్రై పులుసు కూడా ఛానల్లో ఉందండి. ఎక్సలెంట్ రెసిపీస్ అండి. నిజంగా ఇంత టేస్టీ వంటలు బొప్పాయితో తయారవుతాయంటే మీరు నమ్మరు. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటివారితో రెసిపీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.